హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో ఆడవాళ్ళందరికీ అత్యవసర పరిస్థితిలో ఈ డబుల్ టేప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి టిప్ ఏంటంటే మనం జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇక్కడ లాకెట్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది అలా కదలకుండా ఉండాలంటే ఇలా డబుల్ టేప్ అనేది తీసుకోవాలి ఈ డబుల్ సెట్ టేప్ వల్ల పైకి కినికి ఉండడం వల్ల జ్యువెలరీ అనేది చాలా బాగా స్టిక్ అవుతుందండి ఏమాత్రం కదలకుండా ఉంటుంది మనం ఫంక్షన్స్లో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉంటుంది ఇలా పైన ని తీసేసి ఇలా జ్యువెలరీకి అతుకు పెట్టేసుకోవాలి ఇలా లాకెట్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది చూడండి సెకండ్ టిప్ ఏంటంటే మనము కుర్తీస్ వేసుకున్నప్పుడు కొన్నింటికి కట్స్ అనేవి పై వరకు వస్తాయి అప్పుడు కట్స్ అనేవి పైకి ఉండడం వల్ల ప్యాంటుకి కుర్తీకి మధ్యలో గ్యాబ్ అనేది ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా టేప్ అనేది తీసుకొని కట్స్ దగ్గర పెట్టామనుకోండి చాలా బాగా కవర్ అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుంది మనకు ఎమర్జెన్సీ టైంలో ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా పెట్టేసుకొని కుర్తి అండ్ కట్ అనేది మూసేసుకోవాలి ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉంటుంది థర్డ్ టిప్ ఏంటంటే కొన్నింటికి నెక్ అనేది కింది వరకు వస్తుంది అలా ఉండడం వల్ల మనము కిందికి వంగినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా డబుల్ టెప్ని నెక్ దగ్గర పెట్టే పెట్టేసుకొని క్లోజ్ చేసామనుకోండి నెక్ అనేది దగ్గరగా అయిపోతుంది మనకు కుట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఉక్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా ఎమర్జెన్సీ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఏమాత్రం ఏర్పడకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఏదైనా ప్యాంటు కానీ కుర్తి కానీ ఏదైనా చిరిగినప్పుడు మనకు అంత టైం లేనప్పుడు కుట్టించుకునే అంత టైం లేనప్పుడు ఇలా డబుల్ సెట్ టైప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టేసుకొని కవర్ చేసుకున్నాం అనుకోండి మనకు అత్యవసర పరిస్థితుల్లో మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది చూడండి ఇంత బాగా యూజ్ అవుతుందో మనకు కుట్టాల్సిన టైం లేనప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఇలా హ్యాండ్ బ్యాగ్స్కి జిప్ అనేది పోయినప్పుడు మనకు జిప్ పెట్టేంత టైం లేనప్పుడు షాప్కి వెళ్ళే అంత టైం కూడా లేనప్పుడు ఇలా డబుల్ టైప్ పెట్టామనుకోండి చాలా ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది డైరీ రాసే అలవాటు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు పెన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరీ పైన ఇలా ఇలా డబుల్ సైడ్ టేప్తో పెన్ను కనుక స్టిక్ చేసినట్లయితే పెన్ అనేది అటు ఇటు కదలకుండా దానికి స్టిక్ అయిపోతుంది ఇలా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చాలా ఈజీగా మనం డైరీ అనేది రాసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము లాక్ వేస్తాం కదా లాక్కి అప్పుడప్పుడు కీ అనేది ఎక్కడ పెట్టామో గుర్తుండదు అలా వెతుకోవాల్సిన అవసరం లేకుండా లాక్కి కనుక మనం డబుల్ సైడ్ టేప్ పెట్టేసి కీని కనుక దానికి స్టిక్ చేసామనుకోండి చాలా ఈజీగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే కర్టెన్స్ అనేవి గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఎగురుతూ ఉంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు గాలికి ఎగరకుండా ఉండాలంటే గోడకి ఇలా డబుల్ సైడ్ టేప్ పెట్టేసి కర్టెన్ కనుక దానికి పెట్టినట్లయితే ఎంత గాలి వచ్చినా అది ఎగరదు నెక్స్ట్ టిప్ ఏంటంటే పాపడ బిల్ల పెట్టుకున్నప్పుడు అది అటు ఇటు కదులుతూ ఉంటుంది అలా కదలకుండా స్టిఫ్గా అలాగే ఉండాలంటే మనం పాపడ బిల్ల పెట్టుకునేప్పుడు నుదుటి పైన ఇలా డబుల్ సైడ్ టేప్ అనేది పెట్టేసి దానిపైన పాపడ బిళ్ళ కనుక పెట్టుకున్నట్లయితే అది కదలకుండా అలాగే ఉంటుంది ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు